ఒకరు స్వయాన ఏపీ సీఎం జగన్ చిన్నన్న, మరొకరు మామ. అంతేకాదు వీరిద్దరు బావ బామ్మర్దులు. జగన్ కుడి ఎడమ భుజాలుగా ఉంటారు. ఇప్పుడు వీరు ఢీ అంటే ఢీ అంటున్నారు. వీరిలో ఒకరు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మరొకరు ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీలో ఇద్దరు కీలక నేతలే. ఇటీవల కాలం వరకు కలిసి ఉన్న వీరు ఇప్పుడు కస్సు బుస్సు అంటున్నారు. వైవీఎస్ బాలినేని తీరుతో జగన్ అన్నకు కూడా ఇప్పటికే తల బొప్పి కట్టిందనేది వైసీపీలో ఉన్న టాక్. తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించే విషయంలో వీరి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి దగ్గరి బంధువులే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు. వైవీకి ఎంపీ పదవి, బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు వైఎస్ఆర్. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఈ ఇద్దరు జగన్కు మద్దతు తెలిపారు. అయితే ఈ ఇద్దరి మధ్య మాత్రం సఖ్యత అనే మాటే లేదు. ఏ విషయంలో అయినా సరే వీరిద్దరిది చెరోదారి. పార్టీలో రెండు వర్గాలుగా ఏర్పడటంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు కార్యకర్తలను ఇరకాటంలో పడేశాయని అంటున్నారు. రాజకీయంగా తొలుత కలిసి ఉన్న వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య తర్వాత మనస్పర్ధలు పెరిగిపోయాయి. క్రమేపీ పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరి అనుచరులు కూడా అందుకు భిన్నంగా లేరంటున్నారు. చివరికి కుటుంబ వేడుకలు, దేవుడి కార్యక్రమం, శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు విషయంలోనూ వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికి చినికి గాలివానలా మారి వ్యవహారం జగన్ దాకా వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి మనవడి పుట్టినరోజు 9 నవంబర్. ఆ సందర్భంగా అదే రోజు ఒంగోలులో శ్రీనివాస కళ్యాణం జరిపించాలనుకున్నారు. నిబంధనల ప్రకారం 3 నెలల ముందే టీటీడీకి శ్రీనివాసరెడ్డి దరఖాస్తు చేశారు. ఈవో ధర్మారెడ్డి ఆయనకు సన్నిహితుడు కావడంతో అనుమతి తొందరగానే లభించింది. బాలినేని ఆ వెంటనే స్వామి దర్శనానికి వెళ్లి అనుమతి పత్రాలు అందుకున్నారు. 9 నవంబర్ ఒంగోలులో ప్రజల శ్రేయస్సు కోసం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అట్టహాసంగా ప్రకటించారు బాలినేని. 50,000 మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. టీటీడీ చైర్మన్ను సంప్రదించలేదంటూ, శ్రీనివాస కళ్యాణం నిర్వహణకు సహకరించలేమంటూ టీటీడీ అధికారుల నుంచి బాలినేనికి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ను సంప్రదించలేదని, కనీసం పాలక మండలికైనా లేఖ పంపలేదనే సాకుతో అనుమతులు నిలిపివేస్తున్నట్లు లేఖ సారాంశం. దీంతో బాలినేని కోపం వచ్చింది. ఇచ్చిన అనుమతులు ఎలా రద్దు చేస్తారంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు బాలినేని. అయినా చైర్మన్ను కాదని ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో ఆగమేఘాల మీద తాడేపల్లి ప్యాలెస్కు వచ్చిన బాలినేని సీఎంను కలిసి వైవి సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేశారు కూడా. తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, వైవి జోక్యంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించినట్లు సమాచారం. తాను కూడా చాలా అడ్డంకులు సృష్టించగలనని, కేవలం మీ సూచనలతో సర్దుకుపోతున్నానంటూ జగన్కే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగారు వైఎస్ జగన్. నేనున్నా అంటూ బాలినేనికి హామీ ఇచ్చిన జగన్ ఆ వెంటనే వైవీని పిలిపించి మాట్లాడారట. ఒంగోలులో శ్రీనివాస కళ్యాణం నిర్వహణకు ఆటంకం లేకుండా చూడాలని బాబాయికి జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇంతలో బాలినేని 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లడంతో వివాదం ముదిరిందని, ఒంగోలులో శ్రీనివాస కళ్యాణం ఇక లేనట్లే అని ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీనివాస కళ్యాణం నిర్వహణకు టీటీడీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. జగన్ జోక్యం చేసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను బాలినేనికి కేటాయించి ఉత్తరాంధ్ర బాధ్యతలు వైవీకి అప్పగించారు. అయినా ఇద్దరూ కలవకపోగా పంతాలకు పోయి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారని ఇద్దరిపైనా జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.